నోడా అది నా చీరరా ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఈ వైట్ కలర్ పెయింట్ ఏంటి వైట్ లో ఉంది చూసాడా లేదు కదా పిచ్చి వేదవ అబ్బా రావు మీ అబ్బాయి నా చీర లాక్కి వెళ్ళిపోయాడు మావాడు నీ చీర లాక్కి వెళ్ళిపోయాడా నీ చీరతో మావాడికి ఏం పని లక్ష లైకులు నానా 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 ఇదిగా తీసుకో మీ కొడుకు నా కొడుకు అంటే మీ కొడుకు ఏంటి మీ కొడుకు కొడుకేనా అని చీర ఇచ్చేసాను కదా వెళ్ళు ఇంకేం కావాలి అడిగితే మాత్రం ఇచ్చేస్తారు మరి జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావురా ఇప్పటికిప్పుడు మంచి రీల్స్ చేసి రీల్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను నాన్న పెచ్చ పెచ్చ కోపంలో ఉన్నాను తిక్క తిక్క సమాధానం చెప్పాడు చంపేస్తాను అదవా కుకింగ్ అన్నావు వ్యాపారం అన్నావు 10 లక్షలు తగలెట్టావు 3 నెలల నుంచి సెల్లెట్టుకుని తగలెడుతున్నావు ఇలా తగులుకున్నాడు ఏంటి అవ్వా ఆఖరికి చీర కట్టుకుని తిరుగుతున్నావు ఒరే ప్రతి వాళ్ళు నన్ను నీ కొడుకు కొడుకేనా అని అడుగుతున్నారా సిగ్గేస్తుంది నాకు ఎందుకు డాడీ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతావు కూల్ గా ఉండొచ్చుగా నాది ఫ్రస్ట్రేషన్ రా నాది ఫ్రస్ట్రేషనా పోరా బయటికి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తావు నా కళ్ళ ముందు నుంచి పో నేను వెళ్ళను రీల్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయరా నాకు తెలుసు డాడీ 4 రోజులు ఎంకరేజ్ చేయడానికి నువ్వు ఉంటావని వారం రోజుల్లోగా ఉద్యోగంతో వచ్చావా సరే సరే లేదంటే నీ కాడు నరికేస్తాను పట్టుకున్నా పట్టుకోండి నన్ను వద్దనుకునే ఇంటిని మళ్ళీ కావాలనుకునేదాకా మీ ఇంట్లో అడుగు పెట్టను ఒరే ఏం చేసావురా అంటే ఈ మధ్య మోటివేషన్ వీడియోకి మంచి ట్రెండింగ్ ఉంది డాడీ అందుకే చేసుకుందామని ఒరే నువ్వు జీవితంలో బాగుపడలేవురా రే మోహిత్ నువ్వేంట్రా ఇక్కడ భలే ఉన్నావురా నేను కూడా స్నానానికి వెళ్ళాలి పోదా స్నానానికి వెళ్ళొద్దురా రే ఏరా అంటే పక్కింటి ఆంటీ వాళ్ళ హస్బెండ్ క్యాంప్కి వెళ్తే వాళ్ళ హస్బెండ్ క్యాంప్కి వెళ్తే నేనెందుకు స్నానం చేయకూడదురా పదా ఆంటీ ఇంట్లోనే ఉందిరా నిన్ను నమ్ముకొని నేనున్నాను కదరా నన్ను నమ్ముకొని ఆంటీ ఉందిరా ఏమండి
సుజాత వస్తున్నా. సుజాత ఆంటీ పిలుస్తుంది. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? గట్టిగా ఆకలేస్తుంది, తినడానికి పోవాలి. చెప్పరా, మా నాన్న ఇంట్లో నుంచి సరదాగా బయటికి ఎంచాడరా? నాకు చేంజ్ ఓవర్ ఉంటుంది కానీ బయటకు వచ్చా. ఓ 2 మినిట్స్ మా ఇంటి దగ్గర ఉంటా, గీజర్ ఆన్ చేసి పెట్టు. గీజర్ పనిచేయట్లేదు. పర్లేదురా, చల్లనింతరైన స్నానం చేస్తా. అవ్వదురా. ఏరా అంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉందాం అనుకుంటున్నావురా? నేను కూడా అడ్జస్ట్ అవుతారా? ఏం పర్లేదు, నువ్వు ఇంకెక్కడైనా అడ్జస్ట్ అయిపో. హలో హలో అది చట్నీ బాగుందని కాస్త పిలిచా. థ్యాంక్ యూ. హనీ నీకు ఫోన్ వచ్చింది. గుడ్ మార్నింగ్ రా. అదే నువ్వు అప్పుడే లేచావు? అది కాదు, తీసి రాత్రి తక్కువ తాగేవా ఏంటి? నేను చెప్పేది. అవును, నువ్వు ఈ టైంలో కాల్ చేసావేంటి? ఇంట్లో అమ్మ ఉంటుందని తెలుసు కదా. నేను మళ్ళీ కాల్ చేస్తా. హనీ అమ్మ వస్తున్నా. 10 మినిట్స్ లో అమ్మ కాలేజ్కి వెళ్ళిపోదు, నేను వెంటనే కాల్ చేస్తా. అది కాదు, చెప్పేది. హలో హలో యాంకర్లో నువ్వు బాగడమే తప్ప నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వే. నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరే. ఏ ఒకసారి పిలిస్తే వినిపించదా? డోంట్ రిపీట్ దిస్. హలో, ఇవాళ జస్ట్ మిస్ తెలుసా, దొరికిపోయేదాన్ని. నీకు దండం పెడతా. అసలు ఏంట్రా నీ బాధ? నేను చెప్పేది వినే, ఈ టిఫిన్ కొట్టు. టిఫిన్ కొట్టాడు, కొట్టి ఎలా చూస్తున్నాడే. నేనెక్కడ గొడవ పెట్టుకున్నానే, వాడికి చోటు అన్నందుకో చట్నీ ఎక్కువేమన్నందుకో చాలా సీరియస్ అయిపోయాడే. ఇది చెప్పడం కాల్ చేసావా? వస్తే అది కాదే, నా సిచ్యువేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే, మా నాన్న ఇంట్లో నుంచి తోసేసాడే. నవ్వుతున్నావేంటే? ఏంటి జోక్? నవ్వు వచ్చింది. నా ప్రాబ్లం అంత కామెడీగా ఉంది, నాకు ఉండడానికి చోటు కావాలి. హనీ టాయిలెట్. నా బతుకు. హలో హలో ఉన్నావా? ఇప్పుడు చెప్పరా ఏంటి బాధ? బాత్రూంలోకి వచ్చావా? ఇప్పుడు అదంతా అవసరమా? అవసరం లేదనుకో, కానీ నాకు ఫుడ్ ఇల్లిస్తే చాలు. దానికి నేనేం చేయాలరా? అయినా నీ అదే ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరూ హ్యాండ్స్ ఇచ్చారే. అయితే ఇప్పుడు నువ్వే ఆదుకోవాలి. అర్థం కాలా? అంటే మా నాన్న కోపం తగ్గే వరకు నన్ను మీ ఇంట్లో ఉంచుకోవే. ఏరా, రాత్రి తాగింది ఇంకా దిగలేదా నీకు? ఏంటే కామెడీయా? కామెడీనా? పొద్దునే ఫోన్ చేసి నువ్వు చేస్తున్నావు కామెడీ. అయినా నిన్నింట్లో ఫ్రెండ్గా పరిచయం చేసే ధైర్యం లేకే 5 ఇయర్స్ నుంచి సీక్రెట్గా లవ్ చేసుకుంటున్నావు. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా? అర్థం చేసుకోవే, భూమికని మహేష్ బాబు దాచినట్టు, నితిని నేహ దాచినట్టు నన్ను మీ ఇంట్లో దాచుకోవే. ప్లీజే, నీతో ఉండిపోతానే. రే రే రే, మరీ అంత క్యూట్గా మాట్లాడకురా. నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరే.
అయితే ఈ దిక్కు కూడా లేదనుకుని ఏదో దిక్కు చూసుకోరా. నాకు మా ఇంట్లో అంత సీన్ లేదు. నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. రేపు పొద్దున్న నా గురించి పేపర్లో వస్తా చూడు. ఏరా దొంగతనం చేసినట్ట? కాదు, నా 7 రైల్ పట్టల మీద దొరికినట్టు. ఏం మాట్లాడుతున్నావురా? సరే నీకు వెయ్యి పంపిస్తాను, సాయంత్రం దాకా తిని తిరిగి కామ్గా ఇంటికెళ్ళిపో. నేను మళ్ళీ గడపతోకి నేను ప్రామిస్ చేశా. నీకంత సీన్ లేదని నీకు తెలుసు కదా. సరే హనీ సరే, నువ్వు మీ ఇంట్లో హ్యాపీగా ఉండు, నేను మాత్రం ఏ రైల్వే స్టేషనో బస్ స్టేషనో చూసుకొని. హలో హలో, కాల్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఓకే. సచ్చినుడు కట్ చేశాడు. కనెక్ట్ అయింది. ఎత్తురా అరే చోటు వద్దులే, మళ్ళీ జిప్పు చూడాలి. ఏంటి వీడు, నిజంగానే సీరియస్గా ఉన్నాడా? అమ్మ కళ్ళలోకి చూసి సరిగ్గా మాట్లాడే ధైర్యమే లేదు. వీణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటే పోనీ హోటల్లో. వీడి తాగే తాగుడికి రోజుకి 3,000 ఒక్క. ఇంకెలారా దేవుడా. రాజ్ అన్నయ్య, అన్నయ్యని ఎలాగైనా ఒప్పించాలి. దేవుడా దేవుడా, ప్లీజ్ హెల్ప్ మీ. అన్నయ్య చెప్పు చెల్లి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, నా ఫ్రెండ్ని ఇంట్లో నుంచి పంపేశారా, తనకు కొన్ని రోజులు షెల్టర్ కావాలి మన ఇంటికి తీసుకొద్దామని. ఓకే, చెల్లి ఫ్రెండ్ అంటే అమ్మాయి, ఆవిడగా ఒప్పుకుంటే బాగుండు. చెల్లి హనీ, నాకేం ప్రాబ్లం లేదు, ఆవిడ గారు ఓకే అనుకుంటే నాకు ఓకే. రాజ్ వస్తున్నానండి. వస్తున్నావా? చెప్పండి. రెడీయా? రెడీ అండి. వెళ్దామా? వెళ్దాం. హనీ మీతో ఏదో చెప్పాలంటుంది. హనీ? ఏంటి హనీ? చెప్పు. అమ్మా చెప్పు. అది అది హనీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి ఇంటికి వస్తుందంట, అది చెప్పాలనుకుంటున్నా. అవునా? అమ్మాయి నీకు చెప్పానా? అమ్మాయి కాక అబ్బాయా? నేను అమ్మాయి అనుకున్నానే. అబ్బాయా? ఉండు, నీ పని చెప్తా. చూడండి, ఎవరో అబ్బాయిని ఇంటికి తీసుకొస్తా అంటుంది. ఏంటి అంటున్నాడు అన్నయ్య? ఇప్పుడు అమ్మాయిని చెప్పాలా అబ్బాయిని చెప్పాలా? గట్టిగా మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను. అది తన అబ్బాయి కాదు అమ్మాయి కాదమ్మా. అమ్మాయి కాక అబ్బాయి కాక మరి మరి క్లియర్గా చెప్పు హనీ. అది నా ఫ్రెండ్ కొంచెం తేడా అమ్మా. ఆ విషయం తెలిసి తనని ఇంట్లో వాళ్ళు సడన్గా బయటకు పంపించేశారు. పాపం తను యాక్టర్ అవ్వాలని రీసెంట్గా జాబ్ కూడా క్విట్ చేశాడు. ఫ్రెండ్స్ ఎవరూ రానివ్వట్లేదు, అలా అని బయట ఉండలేడు, అందుకే ఇంటికి తీసుకొద్దామని. నువ్వు ఏం మాట్లాడుతుంది నీకన్నా అర్థమవుతుందా? అసలు ఎలా ఉండిస్తాం ఇంట్లో? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అది కాదమ్మా, తన కాలేజ్ నుంచి మంచి ఫ్రెండ్, చాలా హెల్ప్ చేసేవాడు. అయినా తనది కాని తప్పుకి తనని పనిష్ చేయడం కరెక్ట్ కాదు కదమ్మా. నువ్వు మమ్మల్ని నలుగురు ఏమనుకుంటారు అనేలాగా పెంచలేదు కదమ్మా, నలుగురిని ఇన్స్పైర్ చేసేలాగా పెంచావు, అందుకే అడుగుతున్నా. ఓకే రమ్మని చెప్పు, నేను ఇంట్లోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆగు, కొన్ని రోజులు మాత్రమే. కొన్ని రోజులేమ్మా, నేను వెంటనే కాల్ చేసి రమ్మని చెప్తాను. నన్ను ఎవరు అడగరా? అది ఎలా చూస్తున్నాడు అన్నా? పర్స్ తేలేదన్నా.
ఎక్స్పెక్టెడ్ రా. యాజ్ పర్ మై దరిద్రం ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నా. ఆ కలద్దలు ఎంత? 2000 అన్నా. బాగున్నాయిరా. బయలుదేరు అన్నా. డబ్బులు లేవు కానీ కలద్దాలు కావాలి నీకు. ఎలా ఈ రైడ్లో ఒకటి వీడేవడా దగ్గరలో తగలడ్డాడు. వెళ్దాం పా. ఇంకెంతసేపు రా బాబు. ఎక్కడరా ఈడు? దిక్కు లేకుండా నించున్నాడంటే ఈడే అయ్యింటాడు. సర్లే నువ్వేనా? నేనే. దా బండి. అంటే మీరెక్కడానికి సరిపోయింది, నేనెక్కడానికి అక్కడ. నాకే పంచా. భయ్యా ఇంకాస్త ఏమైనా జరిగితే అలా పొద్దు పొద్దున తగులుతాను రొట్ట బేరాలని. హ్యాప్లో పేరేంటి భయ్యా? కసబన్ ఉంది. ఓ అదా, నా యాక్చువల్ నేమ్ కార్తిక్ సుబ్బరాజు. కట్ చేసి సరదాగా కసబన్ పెట్టుకున్నాను. మరి నీ పేరేంటి? మోహిత్ భయ్యా. ఏం కట్ చేయలేదు కదా? ఏం కట్ చేయలేదు. పదండి. ఏంటి ఇంటి బయటకి గెంటేశారా? కరెక్ట్గా ఎలా చెప్పావు భయ్యా? అంటే సేమ్ ఎక్స్ప్రెషన్ 3 మంత్స్ బ్యాక్ నేను ఇలానే రోడ్డు మీద బ్యాగ్తో నించున్నాను. పర్లేదులే మెల్లగా సెట్ అయిపోతావు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చాలా మంది ఉండేవారు. ఏముంది, ఫస్ట్లో బీరు బిర్యానీ ఇస్తారు, ఆ తర్వాత బిర్యానీ ఇస్తారు బీరు లేదు అంటారు, ఆ తర్వాత ఏమీ లేదు పక్కకు మింగ్ అంటారు. ఇది కాల్ చేస్తుందా లేదా? నా పేమెంట్ చేస్తే నేను పోతా కదా. ఫోన్ రావాలి భయ్యా, ఫోను. బేసికల్గా నాకు ఒకటి అర్థమైంది, నా బండి ఎవడు ఎక్కినా వాడికి దరిద్రం అంటుంది. ఇయా లేటో దరిద్రమే నా బండి ఎక్కింది. దరిద్రం అన్నా చెప్పు. అమ్మ ఒప్పేసుకుందిరా, నువ్వు ఇంటికి వచ్చేయచ్చు. ఓ వస్తున్నా. అదంతా కాదు కానీ నేను చెప్పేది. ఏ పక్కన జనాలు ఉన్నారు. వీడింక మారడు. దరిద్రం అన్నావు, పిలుస్తున్నారు అక్కడ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిస్తే దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. నా పేమెంట్ చేస్తాం లేవో. ఇంటికి ఒక మగాడు వచ్చాడని తెలిసేలా చేస్తా. వస్తున్నా.